త్వరగా కదులుతుందని తెలిసిన జంతువు అయితే ఒకరోజు నిరూపించుకోవడానికి రేసులో పాల్గొనమని సవాలు చేసింది తాబేలు అంగీకరించింది రేసు ప్రారంభమైన తర్వాత కుందేలు సులభంగా ప్రారంభాన్ని పొందగలిగింది తాబేలు చాలా వెనుకబడి ఉందని తెలుసుకున్న తర్వాత అతి విశ్వాసంతో కుందేలు నిద్రపోవాలని నిర్ణయించుకుంది ఇంతలో అత్యంత దృఢ సంకల్పంతో మరియు రేస్కు అంకితమైన తాబేలు నెమ్మదిగా ముగింపు రేఖకు చేరుకుంది కుందేలు నిద్రపోతున్నప్పుడు తాబేలు రేసులో గెలిచింది మరీ ముఖ్యంగా వినయంతో అహంకారం లేకుండా చేశాడు కథ యొక్క నీతి మీరు కష్టపడి పట్టుదలతో పనిచేస్తే మీరు మీ లక్ష్యాలను సాధించగలరు నెమ్మదిగా మరియు స్థిరంగా ఉంటే విజయం లభిస్తుంది